హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేస్ అన్ని ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పైన ఆల్రెడీ మనము రెండు క్లాసులు అనేవి చెప్పుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్ సో దాని కంటిన్యూస్గా మూడవ భాగాన్ని ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నాము ఓకేనా పార్ట్ ఫోర్ వరకు చెప్పుకున్నాము ఐదవ భాగంలో ఓకే వ్యయానికి అనుమతి రాబడులు పంపిణీ అనే అంశాన్ని చూడబోతున్నాము నలభై నాలుగు నుంచి నలభై ఆరు ఆర్టికల్స్ అయితే ఇందులో ఉంటాయి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ అంతేకాకుండా ఇవి సో ఇవన్నీ కలిపి కూడా ఒకే పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మూడు వందల బిట్స్ రూపంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ఒక పీడీఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఉంది త్రీ హండ్రెడ్ బిట్స్ అయితే ఉంటాయి అందరూ డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో క్లాస్లోకి వెళ్ళినట్లయితే సెక్షన్ నలభై నాలుగు తెలంగాణ రాష్ట్రంలో వ్యాయానికి అనుమతి ఇవ్వడము సెక్షన్ నలభై ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు లెక్కలకు సంబంధించిన నివేదికలు సెక్షన్ నలభై ఆరు రాబడిని పంపిణీ చేయుట ఓకే రాబడిని పంపిణీ చేయుట వివరణ నలభై ఆరు సబ్సెక్షన్ వన్ రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం నుండి వచ్చే పన్ను పంపకం పదమూడవ ఆర్థిక సంఘము ఆదేశాలకు అనుగుణంగా చేయాలి ప్రతిపాదన జ జనాభా దామాష అంటే ఏంటి జనాభా ప్రతిపాదికన దీన్నైతే పంచడం అనేది జరుగుతుంది నెక్స్ట్ నలభై ఆరు సబ్సిప్షన్ టూ నూతనంగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభ్యమయ్యే వనరులను దృష్టిలో ఉంచుకొని కేంద్రము సముచిత గ్రాంట్లను ఇవ్వవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు నలభై ఆరు సబ్సిప్షన్ మూడు అవశేష ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తర కోస్తా ప్రాంతాల అభివృద్ధికి కేంద్రము ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని తగిన ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాలి అని చెప్పేసి మనకు నలభై ఆరు సబ్సెక్షన్ మూడులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు నెక్స్ట్ పార్ట్ ఆరు ఆస్తులు అప్పుల పంపకము సెక్షన్ నలభై ఏడు నుంచి అరవై ఏడు వరకు ఉంటాయి ఇందులో సెక్షన్ నలభై ఏడు చూసినట్లయితే ఈ భాగము వర్తింపు ఓకే సో నలభై ఏడు సబ్సెక్షన్ వన్ ఈ భాగంలోని నిబంధనలు నియమిత తేదీకి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వస్తువులు అప్పుల పంపకానికి సంబంధించి వర్తిస్తాయి సో నలభై ఏడు సబ్సిక్షన్ టూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగే ప్రయోజనాలు నష్టాలను కూడా రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి సో నలభై ఏడు సబ్సిక్షన్ మూడు ప్రకారము రెండు రాష్ట్రాల అవసరాలను బట్టి ఆర్థిక సర్దుబాటుకు లోబడి ఆస్తులు అప్పుల పంపకం అనేది జరగాలి నలభై ఏడు సబ్సిక్షన్ మూడు నెక్స్ట్ నలభై ఏడు సబ్సెక్షన్ నాలుగు ప్రకారము రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు అప్పుల పంపకం విషయంలో సమస్యలు తలెత్తితే భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహాపై సో వాటిని అన్నిటిని కూడా పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు నెక్స్ట్ సెక్షన్ నలభై ఎనిమిది భూమి మరియు వస్తువులు భూమి మరియు వస్తువులు అనే అంశాన్ని ఇందులో పొందుపరిచారు వివరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్ని భూములు అన్ని స్టోర్స్ సామాగ్రి వస్తువులు బదిలీ అయిన సరిహద్దు లోపల ఉండే తెలంగాణ రాష్ట్రానికి ఇతర ఏ సందర్భంలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతాయి ఓకేనా ఏంటి సో భూములు కావచ్చు స్టోర్స్ కావచ్చు సామాగ్రి కావచ్చు వస్తువులు కావచ్చు అంటే సమానంగా పంచుకోవడం అయితే జరుగుతుంది సో నోట్స్ నలభై ఎనిమిది సబ్సెక్షన్ వన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్ని భూములు అన్ని స్టోర్స్ సామాగ్రి వస్తువులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల నెలకొని ఉంటే అట్టి ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపాదికన పంపకం చేయాలి సో నలభై ఎనిమిది సబ్సెక్షన్ టు ప్రత్యేక సంస్థలు వర్క్ షాపులు స్టోర్లు మొదలైన వాటిని అవి ఏ రాష్ట్రంలో నెలకొల్పు ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి నలభై ఎనిమిది సబ్సెక్షన్ మూడు ప్రకారము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా అధికార పరిధి కలిగిన సచివాలయ శాఖాధిపతులను నెక్స్ట్ సెక్షన్ నలభై తొమ్మిది ఖజానా మరియు బ్యాంకు నిల్వలు పంపిణీ ప్రతిపాదిక జనాభా ధమాష ఆధారంగా చేయాల్సి ఉంటుంది అంటే జనాభా ప్రతిపాదికన నోట్స్ ఈ పంపిణీ భారత రిజర్వ్ బ్యాంక్ పుస్తకాల్లో రెండు రాష్ట్రాల పరపతి నిల్వలు సర్దుబాటు చేయడం ద్వారా బాగా నిర్ణయాన్ని అనుమతిపరచాలి అంతేకాని ట్రెజరీల ద్వారా నగదు బదిలీ చేయకూడదు సెక్షన్ యాభై సో పన్ను బకాయిలు పన్ను బకాయిలు సో బకాయిలను వసూలు చేసే హక్కు సంబంధిత ఆస్తి ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రము కలిగి ఉంటుంది సెక్షన్ యాభై ఒకటి రుణాలు అడ్వాన్సులను తిరిగి రాబట్టే హక్కు యాభై ఒకటి సబ్సెక్షన్ వన్ రుణాలు అడ్వాన్సులు పొందిన సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రము సంబంధిత రుణాలు అడ్వాన్సులను తిరిగి రాబట్టే హక్కు కలిగి ఉంటుంది నెక్స్ట్ యాభై ఒకటి సబ్సెక్షన్ టూ ప్రకారము ఒకవేళ రుణాలు అడ్వాన్సులు పొందే సంస్థలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలపల ఉంటే వాటిని వసూలు చేసే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగి ఉంటుంది సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ వసూలు చేసిన రుణాలు అడ్వాన్సులు జనాభా ప్రాతిపాదికన రెండు రాష్ట్రాల మధ్య పంపకం అనేది జరగాలి నెక్స్ట్ సెక్షన్ యాభై రెండు కొన్ని నిధులలో పెట్టుబడులు పరపతులు ఓకే కొన్ని వి నిధులలో పెట్టుబడులు మరియు పరపతులు సెక్షన్ యాభై మూడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులు అప్పులు ఓకే పంపిణీ ప్రాతిపాదిక ఏ విధంగా ఉంటుందంటే స్థానిక సంస్థల ఆస్తులు అప్పులు అన్నీ కూడా రాష్ట్రానికి లేదా అంతర్రాష్ట్ర హోదా కలిగిన సంస్థల ప్రధాన కార్యాలయాలను జనాభా ప్రాతిపాదికన పంచాలని చెప్పేసి మెన్షన్ చేశారు సెక్షన్ యాభై నాలుగు ప్రజా రుణము వివరణ జనాభా దామాష అంటే పంచుకున్నటువంటి జనాభా ఆధారంగా ప్రకారము రెండు రాష్ట్రాల మధ్య పంపకమైతే జరగాలి సెక్షన్ యాభై ఐదు స్వల్పకాలిక రుణము అంటే ఏంటో చూద్దాం వివరణ స్వల్పకాలిక రుణ ఉద్దేశాలు నియమిత తేదీ లేదా ఆ రోజు నుంచి ఏర్పాటయ్యే రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్రము నియమిత నిమిత్తము అయినట్లయితే ఏదైనా రాష్ట్రము నిమిత్తం అయినట్లయితే అప్పుడు ఆ రాష్ట్రానికి ఉండాలి ఆ రాష్ట్రానికే ఉండాలి ఏదైనా ఇతర సందర్భాల్లో దాన్ని జనాభా అయితే పంచడం అనేది జరగాలి సెక్షన్ యాభై ఆరు అధికంగా వసూలు చేసిన పన్నులను వాపసు చేయటం వివరణ నియమిత తేదీనాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారికంగా వసూలు చేసిన పన్నులు రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపాదికన పంచాలి సెక్షన్ యాభై ఏడు డిపాజిట్లు వివరణ నియమిత తేదీనాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ద్వారా నిర్వహించిన ఏదైనా పౌర డిపాజిట్లు రుణ విధులు లేదా దాతృత్వ లేదా ఎండోమెంట్ సంస్థల నిధులను రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపాదికన పంచాలి ఓకే సెక్షన్ యాభై ఎనిమిది భవిష్య నిధి వివరణ నియమిత తేదీ నాటికి సర్వీసుల్లో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగిని శాశ్వతంగా ఏ రాష్ట్రానికి కేటాయిస్తారో భవిష్య నిధి ఖాతా విషయంలో ఆ రోజు నుంచి ఉత్తరాధికారం పొందినటువంటి రాష్ట్రము బాధ్యత వహించాలి పిఎఫ్ విషయంలో ఓకే సెక్షన్ యాభై తొమ్మిది సో పెన్షన్లు వివరణ చట్టంలోని ఎనిమిదవ షెడ్యూల్లోని నిబంధన ప్రకారము రెండు రాష్ట్రాల పెన్షన్లను బదిలీ చేయాలి సెక్షన్ అరవై ఒప్పందాలు సెక్షన్ అరవై ఒకటి చర్య తీసుకోదగిన తప్పు చేసినట్లయితే బాధ్యత వివరణ సంబంధిత చర్య ఏ రాష్ట్ర ప్రాతిపాదిక ప్రాంతంలో ప్రాది సారీ సంబంధిత చర్య ఏ రాష్ట్ర ప్రాదేశిక ప్రాంతంలో జరిగి ఉంటే ఆ రాష్ట్రమే బాధ్యత వహించాలి ఇతర సందర్భాల్లో రెండు రాష్ట్రాలు అంగీకరించిన విధంగా జనాభా ప్రాతిపాదికన అయితే జరగాలి నెక్స్ట్ వన్ సెక్షన్ అరవై రెండు పూచీదారుని బాధ్యత వివరం చూద్దాం రాష్ట్రం లోపల జరిగిన పూచికత్తు అంటే అగ్రిమెంట్ ఓకే పూచికత్తు సందర్భాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే బాధ్యత వహించాలి సో ఇతర ఏదైనా సందర్భాలలో రెండు రాష్ట్రాలు అంగీకరించిన విధంగా జనాభా ప్రాతిపాదికన పంపకాలు జరగాలి సెక్షన్ అరవై మూడు అనిశ్చిత స్థితిలో ఉన్న అంశాలు సెక్షన్ అరవై నాలుగు అవశేష నిబంధన సెక్షన్ అరవై ఐదు ఆస్తుల పంపకం లేదా ఒప్పందం వలన బాధ్యతలు సెక్షన్ అరవై ఆరు కొన్ని సందర్భాలలో కేటాయింపు లేదా సర్దుబాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి గల అధికారము సెక్షన్ అరవై ఏడు సంచిత నిధిపై ఛార్జీ చేసే కొన్ని వ్యాయాలు నెక్స్ట్ వన్ చూద్దాం పార్ట్ సెవెన్ కొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన నియమాలు సెక్షన్ అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఐదు వరకు కూడా ఇందులో ఉంటాయి ముందుగా సెక్షన్ అరవై ఎనిమిది చూద్దాము వివిధ కార్పొరేషన్లు కంపెనీలకు సంబంధించిన నిబంధనలు వివరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసము ఏర్పాడైన కంపెనీలు కార్పొరేషన్లు నియమిత తేదీ నుంచి కూడా అదే ప్రాంతంలో కొనసాగాలి కార్పొరేషన్ల ఆస్తులు హక్కులు బాధ్యతలు రెండు రాష్ట్రాల మధ్య పంచాలి ఓకే సెక్షన్ అరవై తొమ్మిది విద్యుత్ శక్తి ఉత్పత్తి విద్యుత్ సరఫరాకు నీటి సరఫరా కొనసాగించడానికి నియమాలు కూడా ఇందులో పొందుపరిచారు సెక్షన్ డెబ్బై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వివరణ రాష్ట్ర ఆర్థిక సంస్థల చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని అరవై మూడవ చట్టం ప్రకారము ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ ప్రస్తుతం మాదిరిగానే నియమిత తేదీ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది సెక్షన్ డెబ్బై ఒకటి కొన్ని కంపెనీల కోసము నిబంధనలు సెక్షన్ డెబ్బై రెండు ప్రస్తుతం ఉన్న రోడ్డు రవాణా పర్మిట్లను కొనసాగించడానికి తాత్కాలిక నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలి సెక్షన్ డెబ్బై మూడు తొలగింపు నష్టపరిహారానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు డెబ్బై నాలుగు ఆదాయపు పన్నుకు సంబంధించిన ప్రత్యేక నిబంధన డెబ్బై ఐదు కొన్ని రాష్ట్ర కొన్ని రాష్ట్ర సంస్థలకు ప్రత్యేక కొనసాగింపు అనే అంశము ఉంటుంది నెక్స్ట్ వన్ పార్ట్ ఎయిట్ సో సర్వీస్లకు సంబంధించిన నియమాలు సెక్షన్ డెబ్బై ఆరు నుంచి ఎనభై మూడు వరకు కూడా ఇందులో ఉంటాయి చూద్దాం సెక్షన్ డెబ్బై ఆరు అఖిల భారత సర్వీసులకు సంబంధించిన నిబంధనలు వివరణ రాష్ట్ర క్యాడర్ అంటే ఏంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నియమావళి పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రకారము ఐఏఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ నియమావళి పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రకారం ఐపీఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నియమావళి పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రకారము ఐఎఫ్ఎస్ సెక్షన్ డెబ్బై ఏడు ఇతర సర్వీసులకు సంబంధించిన నిబంధనలు సెక్షన్ డెబ్బై ఎనిమిది సర్వీస్ నియామకాలు వివరాన్ని చూద్దాం సర్వీస్ వ్యవహారాలు విజ్ఞప్తులు వివాదాలు పరిశీలించి తగిన సిఫారసులు చేయడానికి నియమిత తేదీ నుంచి సో నియమిత తేదీ నుంచి ముప్పై రోజులలోపు కేంద్రము సలహా సంఘాలను నియమిస్తుంది సెక్షన్ డెబ్బై తొమ్మిది అదే పదవిలో అధికారుల కొనసాగింపుకు నిబంధన అంటే సేమ్ పదవి సెక్షన్ ఎనభై సలహా సంఘాలు ఎనభై ఒకటి ఆదేశాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి గల అధికారం ఎనభై రెండు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు నిబంధన వివరణ నియమిత తేదీ నుంచి తేదీ నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్పొరేషన్లు స్వయం ప్రతిపత్తి గల సంస్థలోని ఉద్యోగులు అట్టి ప్రభుత్వ రంగ సంస్థలోని ఉద్యోగాలలో ఒక సంవత్సరం పాటు కొనసాగుతారు సో ఈ సమావేశంలో సంబంధిత సంస్థలు యాజమాన్యాలు పై రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల ఉద్యోగాల పంపకానికి విధి విధానాలు రూపొందిస్తాయి ఓకే సెక్షన్ ఎనభై మూడు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలు వివరణ నియమిత తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొనసాగుతుంది తెలంగాణకు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసే వరకు రాష్ట్రపతి అనుమతితో యుపిఎస్సిఏ విధులు నిర్వహిస్తుంది అని కూడా మనకు మెన్షన్ చేశారు నెక్స్ట్ పార్ట్ నైన్ జల వనరుల నిర్వహణ అభివృద్ధి సెక్షన్ ఎనభై నాలుగు నుంచి తొంభై ఒకటి వరకు సెక్షన్ ఎనభై నాలుగు గోదావరి కృష్ణా నదీ జలాల వనరులు వాటి నిర్వహణ మండళ్లకు అపెక్స్ కౌన్సిల్ అంటే శిఖరాగ్ర మండలి ఏర్పాటు అనేది చేయాలి సో ఎనభై ఒకటి ఎనభై నాలుగు సబ్సెక్షన్ వన్ గోదావరి కృష్ణా నదీ జలాల వనరు వనరులను వాటి నిర్వహణ మండల పనితీరుని పర్యవేక్షించడం కోసము కేంద్ర ప్రభుత్వము ఒక అపెక్స్ కౌన్సిల్ అంటే శిఖరాగ్ర మండలిని ఏర్పాటు చేస్తుంది ఎనభై నాలుగు సబ్సెక్షన్ టూ ఈ అపెక్స్ కౌన్సిల్కు చైర్మన్గా కేంద్ర జనవన జలవనరుల మంత్రి ఉంటారు సో ఒక సభ్యుడు కూడా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇందులో సభ్యులుగా మరొక సభ్యుడు ఉంటారు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి నెక్స్ట్ ఎనభై నాలుగు సబ్సెక్షన్ మూడు అపెక్స్ కౌన్సిల్ విధులు ఏంటి మరి గోదావరి కృష్ణానదుల మండల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం అవసరమైన సందర్భాల్లో కృష్ణా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసము నదీ నిర్వహణ మండళ్ళు కేంద్ర జల సంఘము చేసిన ప్రతిపాదనపై ప్రణాళికను రూపొందించడము మరియు ఆమోదించడము చేస్తుంది నెక్స్ట్ కొత్తగా ఏర్పడే రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై ఏదైనా వివాదం తలెత్తితే సంప్రదింపుల ద్వారా ఒప్పందాలు కుదుర్చుకొని పరిష్కరించడం కూడా చేయవచ్చు నెక్స్ట్ కృష్ణానదీ జలాల వివాదాలపై పరిష్కార ట్రిబ్యునల్ పరిధిలో లేని వివాదాలను అంతర్రాష్ట్ర నది జ నదీ జలాల జల వివాదాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారము ఏర్పాటు చేయబడే ట్రిబ్యునల్కు రిఫర్ చేయడము నెక్స్ట్ సెక్షన్ ఎనభై ఐదు నిర్వహణ మండలి ఏర్పాటు వీధులు ఎనభై ఒకటి సెక్షన్ వన్ రాష్ట్రం ఏర్పాటైన అరవై రోజుల్లోగా ప్రస్తుత భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టుల పరిపాలన క్రమబద్ధీకరణ నిర్వహణ పనితీరు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వము విడిగా గోదావరి జల నిర్వహణ మండలి నెక్స్ట్ కృష్ణా జల నిర్వహణ మండలిని ఏర్పాటు చేస్తుంది నెక్స్ట్ ఎనభై ఐదు సబ్ గోదావరి జల నిర్వహణ మండలి ప్రధాన కార్యాలయము తెలంగాణలో కృష్ణా జల నిర్వహణ మండలి ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తుంది నెక్స్ట్ ఎనభై ఐదు సబ్సిక్షన్ మూడు ప్రకారము ఈ రెండు బోర్డులు కూడా కేంద్ర ప్రభుత్వ పరిపాలన నిర నియంత్రణలోనే స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా పనిచేస్తాయి నెక్స్ట్ ఎనభై ఐదు సబ్సిక్షన్ నాలుగు జల నిర్వహణ మండలి బోర్డు చైర్మన్ మరియు సభ్యులు సో చైర్మన్ ఎవరు ఉంటారంటే భారత ప్రభుత్వ కార్యదర్శి లేదా అదనపు కార్యదర్శి హోదా గల వ్యక్తి అంటే కేంద్రమే నియమిస్తుంది సో ఇదురు రాష్ట్రాలు సంప్రదించే సారీ ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించే ఇద్దరు సభ్యులు ఒకరు చీఫ్ ఇంజనీర్ హోదాకు తక్కువ కానీ సాంకేతిక నిపుణుడు మరొకరు పరిపాలనారంగ నిపుణుడు నెక్స్ట్ కేంద్రం నియమించే ఇంకొక నిపుణుడు ఇందులో ఉంటారు ఎనభై ఐదు సబ్ శిక్షణ ప్రకారము బోర్డు యొక్క పూర్తి స్థాయి సభ్య కార్యదర్శి కేంద్ర జలవనరుల సంఘము చీఫ్ ఇంజనీర్ హోదాకు తక్కువ కానీ వ్యక్తి ఉంటారు కేంద్రమే నియామకం చేస్తుంది నెక్స్ట్ ఎనభై ఐదు సబ్సిక్షన్ సిక్స్ ప్రకారము కేంద్ర జల సంఘంలో అవసరమైనవన్నీ చీఫ్ ఇంజనీర్ స్థాయి పోస్టులను కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేయాలి ఎనభై ఐదు సబ్సిక్షన్ సెవెన్ రిజర్వాయర్ల రోజువారీ నిర్వహణ కోసము బోర్డులు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళము సహాయం తీసుకుంటాయి సో ఆ విధి విధానాలు కేంద్రమే నిర్దేశిస్తుంది ఎనభై ఐదు సబ్సిక్షన్ ఎనిమిది ప్రకారము సో మరి బోర్డుల విధులు ఏంటి చూద్దాం కొత్తగా ఏర్పడే రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీటి సరఫరా నియంత్రణ అంతరాష్ట్ర నది వివాదాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు క్రింద ఏర్పడిన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా సో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రా ప్రభుత్వంలోని ఏదేని రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రాంతంతో జరిగిన ఒప్పందాలు ఏర్పాట్లకు అనుగుణంగా ఇది ఉంటుంది నెక్స్ట్ వన్ ఆయా సంస్థలకు విద్యుత్ సరఫరాను నియంత్రించడము కొత్తగా ఏర్పడే రాష్ట్రాల నదుల నదులు వాటి ఉపనదులపై ప్రస్తుత నిర్మాణంలో ఉన్న కొత్తగా చేపట్టే నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలను మదింపు చేయడము గోదావరి కృష్ణానదులపై ఇప్పటికే నిర్మించిన నియమిత తేదీ నాటికి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు నష్టం కలగని జల వివాద ట్రిబ్యునల్ కేటాయింపుకు భంగం కలగని నిర్ధారించుకున్నాక నూతన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు సాంకేతిక ఆమోదము తెలపడము నెక్స్ట్ వన్ ఈ పదకొండవ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల ప్రాతిపాదికన కేంద్రం అప్పగించే ఇతర కర్తవ్యాలు ఏంటో చూద్దాం సెక్షన్ ఎనభై ఆరు బోర్డు సిబ్బంది నోట్ బోర్డు సిబ్బంది యొక్క జీతబద్యాల నిష్పత్తిని కేంద్రం నిర్ణయించిన మేర రెండు రాష్ట్రాలు భరించాలి సెక్షన్ ఎనభై ఏడు మండలి పరిధి నోట్ గోదావరి కృష్ణా బోర్డుల పరిధి ఈ రెండు రాష్ట్రాల నదులకు మాత్రమే విస్తరించి ఉంటుంది ఇందులో ఏదైనా సమస్య ఉంటే దానిని నివృత్తికి కేంద్రానికి పంపిస్తారు సెక్షన్ ఎనభై ఎనిమిది మండలి అధికారము సమావేశ సమయము స్థలము నిర్వహణ పద్ధతిని నిర్ణయించుకోవడము బోర్డు సో బోర్డు చైర్మన్ లేదా అధికార అధికారి అధికారాలను దాఖలు చేయడము అధికారులు మూడు ఆప్షన్ సి అధికారులు సిబ్బంది నియామకాలు విధి విధానాలను నిర్ణయించడము నెక్స్ట్ డి అవసరమైన ఇతర నిబంధనలను రూపొందించుకోవడం సెక్షన్ ఎనభై తొమ్మిది నీటి వనరుల కేటాయింపు నోట్ కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ గడువు క్రింది వివాదాలతో పొడిగించబడుతుంది సో ఇప్పటి వరకు ఏ ట్రిబ్యునల్ కూడా కేటాయింపులు చేయని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడము నెక్స్ట్ నీటి ప్రవాహం తగ్గిన సందర్భాల్లో ఆయా ప్రాజెక్టుల వారిగా నీటి విడుదలకు విధి విధానాలు కేటాయించడము సెక్షన్ తొమ్మిది జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రా నీటిపారుదల ప్రాజెక్టు తొంభై సబ్సెక్షన్ వన్ పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది సో తొంభై సబ్సెక్షన్ టూ పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ అభివృద్ధి నియంత్రణను కేంద్రమే చేపడుతుంది తొంభై సబ్సెక్షన్ మూడు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం నుంచి తన ఆమోదాన్ని తెలియచేసినట్లే భావించాలి తొంభై సబ్సెక్షన్ నాలుగు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేయడానికి కావలసిన అన్ని రకాల పర్యావరణ అటవీ పునరావాస పునర్నిర్మాణ నిబంధనలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను పొంది కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి సెక్షన్ తొంభై ఒకటి తుంగభద్ర భోజ్ ఏర్పాటు వివరణ ఈ బోర్డులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉంటాయి ఈ బోర్డు పర్యవేక్షించే పథకాలు హై లెవెల్ కెనాల్లో లో లెవెల్ కెనాల్ రాజోలి బండం పథకాలు కూడా ఉంటాయి నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ ముఖ్యమైన సమాచారం చూద్దాము పోలవరము కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ గాథ గోదావరి మాదిరిగానే దీని ప్రయాణంలోను ఎన్నో మలుపులు ఎన్నో అభ్యంతరాలను అవరోధాలను అధిగమిస్తూ చివరకు జాతీయ హోదా పొందింది అయినా కథ సాఫీగా నడవడం లేదు అనేక ఒడిదుడుకుల మధ్య ప్రయాణిస్తుంది సో సకాలంలో నిధులు ఇవ్వడం లేదని రాష్ట్రం ఇచ్చిన వాటికి లెక్కలు అడుగుతోంది కేంద్రం తాను కోరుకున్న పద్ధతిలో పనులు సాగాలంటుంది సో ఇంతకు పోలవరం ఆవశ్యకత ఏంటి ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరము స్వరూపం ఏంటి సో దీన్ని ప్రారంభించుద్దాం పోలవరం ప్రాజెక్ట్ ఆలోచనకు పునాది వేసి పునాది కొన్ని దశాబ్దాల కిందటే పడింది పంతొమ్మిది వందల నలభై ఒకటి నాటి నీటిపారుదల ముఖ్య ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన చేశారు సో ఈ ప్రతిపాదనకు అనుగుణంగా పరిశీలించాక ఒక నివేదికను కూడా రూపొందించారు ఈ ప్రాజెక్ట్ రామపాద సాగర్ అని పేరు పెట్టారు ఈ ప్రాజెక్ట్కి ఏం రామపాద సాగర్ దీని అంచనా వయము నూట ఇరవై తొమ్మిది కోట్లు సో విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల అవసరాలకు నీటిని తరలింపు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల సాగు తాగునీటి అవసరాలను తీర్చడము విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు మరో నూట నలభై మూడు కిలోమీటర్ల కాలువ నిర్మించడం దీని యొక్క ప్రధాన లక్ష్యాలు వెనకడిగేంటో చూద్దాం రామపాద నగ్ సాగర్ ప్రాజెక్ట్ డిజైన్ పూర్తయినప్పటికీ నిర్మాణం పరంగా అడుగు ముందుకు పడలేదు ఇందుకు ప్రధాన కారణ ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి వ్యాయామం రెండు నిర్మాణంలో ఉన్నటువంటి సంక్లిష్టత పోలవరం నిర్మించాలన్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు డ్యామ్ కట్టాల్సినటువంటి చోట ఎంతో లోతుకు వెళ్తే గానీ భూమిలో గట్టిదనం ఉండటం లేదు మరోవైపు కొండలు గుట్టలు ఖర్చును తట్టుకునే పరిస్థితి లేక అనడు ప్రభుత్వాలు దీన్ని ముందడుగు వేయలేదు నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై మూడు వరదలు పంతొమ్మిది వందల యాభై మూడులో గోదావరికి వరదలు వచ్చాయి ఎంతో నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయింది మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్కు నీటి అవసరాలు అంతకంతకు పెరిగాయి దీంతో గోదావరిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదనకు మళ్ళీ కదలిక వచ్చింది సో ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాలతో కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి ఓకే సో ఫ్రెండ్స్ పోలవరం గురించి చాలా క్లియర్గా చూసాం కదా ఇప్పుడు పార్ట్ లెవెన్ చూద్దాము అందుబాటులో ఉన్నత విద్య సెక్షన్ తొంభై ఐదు వివరిస్తుంది సెక్షన్ తొంభై ఐదు విద్యార్థులందరికీ నాణ్యమైన ఉన్నత విద్య సమాన అవకాశాలు ఉన్నత విద్యలో సమాన అవకాశాలు వివరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డి ప్రకారము ప్రస్తుతం ఉన్న అడ్మిషన్ల కోట పదేళ్లకు మించకుండా కొనసాగించవలెను ఆ కాలంలో ప్రస్తుతం ఉన్న ఉమ్మడి అడ్మిషన్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగించవలను పార్చ్ ట్వెల్వ్ సో న్యాయ మరియు ఇతర సంబంధ నిబంధనలు సెక్షన్ తొంభై ఆరు నుంచి నూట ఎనిమిది వరకు ఉన్నాయి సెక్షన్ తొంభై ఆరు రాజ్యాంగంలో ఆర్టికల్ నూట అరవై ఎనిమిదికు సవరణ వివరణ చూసినట్లయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట అరవై ఎనిమిది యొక్క క్లాస్ ఒకటిలోని ఉప క్లాస్ ఏలో తమిళనాడు అనే పదానికి బదులు తమిళనాడు అనే పదానికి బదులు తమిళనాడు తెలంగాణ అనే పదాలను చేర్చాలి సెక్షన్ తొంభై ఏడు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డికు సవరణ తొంభై ఎనిమిది సెక్షన్ తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరపు నలభై మూడవ నెంబర్ చట్టంలోని సెక్షన్ పదిహేనుకు సవరణ సెక్షన్ తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరపు ముప్పై ఏడవ నెంబర్ చట్టంలోని సెక్షన్ పదిహేను ఏకు సవరణ నెక్స్ట్ సెక్షన్ హండ్రెడ్ చట్టాలకు ప్రాదేశిక విభాగాలను విస్తరించుట సెక్షన్ నూట ఒకటి చట్టం అవసర సారీ అనుసరణకు అధికారము సెక్షన్ నూట రెండు చట్టాలను అన్వయించుకోవడానికి అధికారము సెక్షన్ నూట మూడు చట్టబద్ధ విధులను నిర్వర్తించుకోవడం కోసము అథారిటీలు మొదలైన వాటి కోసము పేర్లు పెట్టే అధికారము సెక్షన్ నూట నాలుగు న్యాయ సంబంధ ప్రొసీడింగులు సెక్షన్ నూట ఐదు పెండింగ్ ప్రొసీడింగ్ల బదిలీ సెక్షన్ నూట ఆరు కొన్ని కేసులలో ప్రాక్టీస్ చేయడానికి న్యాయవాదులకు హక్కులు సెక్షన్ నూట ఏడు ఇతర చట్టాలకు అసంగతంగా ఉన్నప్పటికీ ఈ చట్టంలోని నిబంధనలు ప్ర ప్రభావము సెక్షన్ నూట ఎనిమిది సంకటాలను తొలగించే అధికారము సో ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి సమస్యలు సవాళ్ళు అనే అంశం పైన సో మొత్తము అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి అంతేకాకుండా సో త్రీ హండ్రెడ్ బిట్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ దాని లింక్ కూడా ఇస్తాను సో త్రీ హండ్రెడ్ బిడ్స్ పైన ఒక ఆరు క్లాసెస్ అయితే చేయడం జరిగింది బిడ్స్ రూపంలో సో ఈ క్లాసెస్ అని విన్న తర్వాత మీరు బిడ్ బ్యాంక్ కనుక చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ అనేస్ డే బాయ్